ప్రపంచ దేశాల్లో ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ వైరస్ కు మందును కనుగొనేందుకు శాస్త్రవేత్తలు రేయి పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నారు. ఇప్పటికే బాడీ టెస్టింగ్ పద్ధతిని కొందరు ఫాలో అవుతుంటే మరికొందరు కొత్త మందుల్ని తయారు చేసే పని పెట్టుకున్నారు. ఇక ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ కైల్ వాగ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు కొంచెం వినూత్నంగా ఆలోచించి ఇప్పుడున్న పాత మందుల్లో నుంచే ఒకదాన్ని తీసుకుని దీనికి చెక్ పెట్టి ప్రయోగం చేశారు. ఇవర్ మెక్టిన్ అనే మందుని తమ ప్రయోగశాలలో భద్రపరచుకున్న కరోనా వైరస్ పై ప్రయోగించగా 48 గంటలు గడిచేసరికి మందు ప్రభావంతో ఈ వైరస్ చనిపోవడం జరిగింది. మందు ప్రయోగించిన 24 గంటల తర్వాత నుండి వైరస్ కొద్ది కొద్దిగా నిర్వీర్యం అయిపోవడం మొదలైందని 48 గంటలు పూర్తయ్యేసరికి పూర్తిగా వైరస్ చనిపోయింది అంటూ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. అయితే ఇది కేవలం ప్రయోగశాలలో మాత్రమే జరిగిన పరీక్ష కావటంతో మానవాళి శరీరంలో కూడా ప్రయోగించాల్సి ఉందని, అక్కడ కూడా ఇదే మాదిరి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలే ఉన్నాయని భావిస్తున్నాం అంటూ తెలియజేసిన ఈ డాక్టర్లు, అది కూడా సక్సెస్ అయితే ఇక మందుల తయారీ పంపిణీల విషయంలో మేం పూర్తిగా మునిగిపోతామంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవర్ మెక్టిన్ మందును డెంగీ, ఇన్ఫ్లుయెంజా, జింకా వంటి ప్రమాదకరమైన వ్యాధుల నిర్మూలనలో వాడుతుంటారు. ప్రస్తుతం అదే ఈ వైరస్ కి కూడా చెక్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీన్ని ఎంత మోతాదులో వాడితే ఫలితం వస్తుంది, అసలు మనుషులపై ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది త్వరలో తెలియబోతుంది అంటూ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టి దీని మీదే పడింది. ఉన్న చోట నుంచే ప్రపంచాన్ని చూపిస్తుంది వార్త, ఏదైనా నిజం నిర్భయంగా చెబుతుంది. టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వార్త కోసం బెల్ ఐకాన్ నొక్కండి.